వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మట్టి ద్రావణం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, అది ఏ విధంగా వాడాలనే విషయం తెలియజేయబోతున్నా. చూడండి, ఈ మట్టి ద్రావణం వాడడం నేను కూడా మొదటిసారి, ఇది చాలా వింటున్నా అది మట్టి ద్రావణం చాలా బాగా పనిచేస్తుందని. సో చాలా ఈజీ చేసుకోవడం కూడా, సరే ట్రై చేద్దాం అన్నట్టు నేను కూడా స్టార్ట్ చేశాను. అయితే ఈరోజే స్టార్ట్ చేస్తున్నా అన్నమాట. సో దానికి ఎట్లా కావాలి, ఏమేం చేసుకోవాలి అనేది చూపిస్తా, చూడండి. ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్, చాలా ఈజీ. అసలు మనకి ఎలాంటి పెట్టుబడి కానీ, ఎలాంటి ప్రిపరేషన్ కానీ, ఎలాంటి రిస్క్ కానీ, వాసన స్మెల్ అలాంటివి ఏవి ఉండవు. జస్ట్ మట్టి తెచ్చి కలుపుకోవడం, చేసుకోవడం అట్లనే ఉంటుంది అన్నమాట. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. అయితే ఈ మట్టి ద్రావణం చేసుకునేటప్పుడు 2 టైప్స్ ఉన్నాయన్నమాట సాయిల్స్. అంటే ఏంటంటే, ఒకటి సాయిల్, ఇంకొకటి సబ్ సాయిల్. సాయిల్ అంటే ఏంటంటే మనకి భూమి ఉపరితలం నుంచి 2 ఫీట్ల లోపల వరకు. సో సాయిల్లో ఏముంటాయంటే మనకి నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, ఈ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సాయిల్లో. అయితే సబ్ సాయిల్ అంటే ఏంటంటే 2 ఫీట్స్ లోపటి నుంచి, అంటే భూమి ఉపరితలం నుంచి 2 ఫీట్ల లోపల ఈ సబ్ సాయిల్ ఉంటుంది అన్నమాట. సో ఆ సబ్ సాయిల్లో మనకి మొక్కకి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు, అంటే మెగ్నీషియం, బోరాన్, సల్ఫర్, ఇట్లాంటివి, ఐరన్, ఇట్లాంటివి మనకి సూక్ష్మ పోషకాలు ఉంటాయన్నమాట. సో మనము ఒకవేళ చిన్న సీడ్లింగ్స్ ఉన్నాయనుకోండి, అంటే మొక్కలు ఇంకా ఎదగలేదు, చిన్న చిన్న సీడ్లింగ్స్ కానీ ఉన్నాయంటే మనము సాయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. లేదు కొంచెం మొక్క ఇంకొంచెం ఎదిగింది, ఇప్పుడు పూర్త పింద దశలో ఉంది, సో అలాంటప్పుడు దానికి సూక్ష్మ పోషకాలు ఎక్కువ అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు మనము సబ్ సాయిల్ తీసుకొని దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మొక్క స్టేజ్ని బట్టి సాయిలో సబ్ సాయిలో ఏదో యూజ్ చేయాలో డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను నా దగ్గర సబ్ సాయిల్ సాయిల్ అని డిసైడ్ చేయడానికి మనకు ఓపెన్ ల్యాండ్ ఏం లేదు. సో ఇంకా నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న మట్టి ఉంది కదా, ఇంకా దాంతోనే స్ప్రే చేసేస్తా. మట్టి ద్రావణం తయారీకి మనకి కావాల్సిన మట్టి ఇంకా వాటర్, అంతే. ఇప్పుడు వీటి తయారు చేసుకుందాం. ఒక బౌల్లో 2 లీటర్ల అన్ని వాటర్ తీసుకున్నా, దాంట్లో ఒక 2 గుప్పెట్లు మట్టి వేయాలి. కొంచెం వేసి మట్టి వేసిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల వరకు మంచిగా కలపాలి. ఆ మట్టి అంతా కరిగేంత వరకు కలపాలి. ఇలా 2 నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10-15 నిమిషాలు అట్లా ఉంచాలి. సో అప్పుడు మట్టిలోని గుణాలన్నీ ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఇది కలుపుకొని మనం 15 నిమిషాలు అవుతుంది, 15 నిమిషాలు ఇలా వదిలేసాము, బాగానే కలిసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకొని మనం మొక్కలకు ఏ విధంగా స్ప్రే చేయాలో చూద్దాం. ఇట్లా ఒక క్లాత్ తీసుకుంటున్నాను నేను, ఎప్పుడులాగా మామూలు చల్లడ తీసుకోవట్లేదు, ఎందుకంటే దీంట్లో టైనీ పార్టికల్స్ ఉంటాయి బాగా, అవన్నీ కూడా మనకి ఫిల్టర్ అయిపోవాలి. అండ్ మనం ఎప్పుడు కూడా ఇది మట్టి అడుక్కు చేరుకుంటుంది కదా, మనం కొంచెం ఒక 2 సెకండ్లు అట్లా పక్కన పెట్టినా కూడా మట్టి అడుక్కు చేరుకుంటుంది. అట్లా ఉండకుండా మనం మొత్తం మంచిగా కలిపేయాలన్నమాట, కలిపి చేసుకోవాలి ఎప్పుడైనా. ఇది ఇలా కలిపేశాను, దీంట్లోకి స్ట్రెయిన్ చేసేద్దాం. ఇప్పుడు మనకి మట్టి ద్రావణము ఫిల్టర్ చేసుకొని రెడీ అయి ఉంది, దీన్ని మనం మొక్కలకి స్ప్రే చేసేద్దాం. చూసిరా మట్టి ఇట్లా అడుక్కి చేరుకుంటుంది, దాన్ని బాగా కలిపేసి పోయాలి.
స్ప్రేయర్లో నింపుకోవడం అయిపోయింది, ఇప్పుడు దీన్ని స్ప్రే చేసేద్దాం. ఈ మట్టి ద్రావణం నేను వాడడం ఫస్ట్ టైము, ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేయలేదు, యూజ్ చేయలేదు, ఇప్పుడే అన్నమాట. సో మట్టి ద్రావణం అన్ని మొక్కలకి కొట్టొచ్చు. మెయిన్గా ఇది మిరపలో ఈ ఆకుముడత కూడా పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది అని అన్నారు. చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. దీనికి ఆల్రెడీ ఆకుముడత ఉంది, నేను వేరే లిక్విడ్స్ ఏమి కొట్టట్లేను, ఈ మట్టి ద్రావణమే కొడుతున్నా. చూద్దాం అసలు ఎలా పనిచేస్తుందో ఏమో. మనం ఈ మట్టి ద్రావణము డైలీ ఏం స్ప్రే చేసుకోకర్లేదు, రోజు మార్చి రోజు ఒక 2 వారాల వరకు స్ప్రే చేసుకోవాలి. అట్లా ఉంటే చీడపీడలు తగ్గుతాయి అంటున్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కమెంట్లో తెలియజేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఐ విల్ మీట్ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.